ఇది మా పరిస్థితి. కర్రీ బయట వర్ష్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది, మేము అనుకున్న డెస్టినేషన్స్ అన్నీ రీచ్ అయ్యాము. అండ్ ఇంకా ఇక్కడ మాకు కలిసిన తెలుగు వాళ్ళు, ఇంకా వేరే లోకాలిటీస్ అందరూ ఇంకా చాలా డెస్టినేషన్ చెప్పారు. ఇక్కడ అక్కడ ఆ ప్లేస్ బాగుంటుంది, ఇంకా వేరే ప్లేస్ బాగుంటుంది, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని. మాకు వెళ్ళాలని ఉంది కానీ మా దగ్గర టైము మనీ రెండూ లేవు. సో మేము ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఎగ్జాక్ట్లీ మునార్ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ వచ్చాము అంతే. మాకు రైట్ సైడ్ వ్యూ ఎక్సలెంట్ అనిపించింది. ఇక్కడ కొండలు అండ్ రోడ్డు పక్కనే ఒక కాలువ ఉందన్నమాట, అసలు ఎక్సలెంట్ అనిపించింది. దెన్ మా దగ్గర ఎలా క్యాంపింగ్ టెంట్ ఉంది కదా, ఆ వ్యూలో క్యాంపింగ్ టెంట్ వేసేసాం. మళ్ళీ మునార్ టౌన్కి వెళ్ళేసి చికెన్ తీసుకొని వచ్చేసాం, స్టార్ట్ చేసాం వంట అయితే. బట్ ప్రాబ్లం ఏంటంటే నిన్న వర్షము ఈరోజు మంచు కారణంగా కట్టెలన్నీ మొత్తం తడిసిపోయి ఉన్నాయన్నమాట. అవి అంటుకునే వరకు చాలా టైం పట్టేలా ఉంది. ఏదో ఒకలా కష్టపడుతున్నాం. ఒకసారి మా వ్యూ చూడండి ఇక్కడ. సో మా బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా కొండనే. ఎగ్జాక్ట్గా మేము దాని కింద క్యాంపింగ్ టెంట్ వేసుకున్నాము. ఇవన్నీ మా తడిసిన బట్టలు అన్నమాట నిన్న వర్షానికి. ఉంది వర్షం చిన్నగా స్టార్ట్ అయిపోయింది. ఇంత కూల్ వెదర్లో వేడి వేడి అన్నం అండ్ చికెన్ కర్రీ వేసుకుని తింటుంటే ఉంటుంది. అండ్ ముందు కాల్వ సీ దిస్ వన్, అది అక్కడ కాల్వ. నెక్స్ట్ దాని ఆపోజిట్ ఎగ్జాక్ట్లీ మా టెంట్. మా ఆపోజిట్ పెద్ద కొండ. అల్టిమేట్ లొకేషన్ ఇది అయితే, ఎగ్జాక్ట్గా సూపర్ లొకేషన్ ఇది. అవుతుంది కర్రీ చూడు. ఇంత మంచి వెదర్కి కారం ఉందనుకో, సూపర్ ఉంటుంది. ఇది మా పరిస్థితి. కర్రీ బయట వర్ష్. మొత్తానికైతే మా అన్నం చికెన్ కర్రీ అయిపోయింది, మంచిగా తినేసినాం. వర్షం అయితే ఎక్కువైతుంది, బాగుంటే వర్షానికే దీనికి పెరిగిపోయింది. అంటే ఈ లెక్కన మేము ఎగ్జాక్ట్గా దీనికి ఆనుకొని క్యాంపింగ్ టెంట్ వేసుకున్నాం. అక్కడ ఒక 1-2 అవర్స్ పట్టిందంటే 100% వస్తాయి ఇక్కడికి వాటర్. సో కాబట్టి వీలైనంత త్వరగా దీన్ని కాల్ చేయడమే బెటర్. సో ఇప్పుడు బయలుదేరుతాం, లగేజ్ అంతా ప్యాక్ చేసుకోవాలి. మినిమం 1/2 అవర్ పడుతుంది, ఆలోపు మేము తడిసిపోతాం ఎట్లాగూ. నో ప్రాబ్లం, ఇక తడిసినాక ఎంత వర్షం కొట్టినా మాకు పెద్ద ఇబ్బంది ఉండదు కాబట్టి జస్ట్ మూవ్ ఆన్ అంతే. ఇది వచ్చేసి మునార్ టు కోయంబత్తూర్ రూట్లో ఉంటుంది అన్నమాట. ఇది ఎటు చూసినా సరే మొత్తం టీ గార్డెన్సే. మునార్ దాటగానే అడవిలో దాదాపు 70-80 కిలోమీటర్లు ఘాట్ రోడ్లో జర్నీ చేసాం. మధ్య మధ్యలో టైగర్ జోన్స్ ఉన్నాయి, ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్స్ ఉన్నాయి, నో హారన్ జోన్స్ కూడా ఉన్నాయి. దాదాపు అడవి మొత్తం సింగిల్ రోడ్ మాత్రమే ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో లోయ, ఇక్కడ ట్రావెల్ బస్కి ఆపోజిట్ వ్యాన్ వచ్చింది. అసలు సైడ్ ఇవ్వడానికి ప్లేస్ కూడా లేదు, సో వ్యాన్ అతను వెనక్కి వెళ్ళి సైడ్ ఇచ్చిండు. అట్లుంటుంది ఇక్కడ రోడ్డు. మొత్తానికైతే ఎగ్జైట్మెంట్ ప్లస్ భయం రెండు మిక్స్ అయిన ఫీలింగ్ వచ్చింది మాకైతే. ఆ అడవి దాటగానే తమిళనాడులోకి ఎంట్రీ అయ్యాము. నైట్ పెట్రోల్ బంక్లో పడుకొని పొద్దున్నే లేచి మా జర్నీ స్టార్ట్ చేసినాము. దారిలో లెఫ్ట్ సైడ్ ఒక కొండ పైన ఒక టెంపుల్ ఉంది. రోడ్ పైన నుంచి చూస్తుంటే ఎందుకో ఆ టెంపుల్ మంచిగా అనిపించింది, సో అక్కడికి బయలుదేరినాము. ఇక ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి చిన్నమల్లై మురుగన్ టెంపుల్ అంట, తమిళనాడులో ఉంది. స్నానం చేయడానికి ఫెసిలిటీ ఉంది కానీ వాటర్ రావట్లేదు. సో టెంపుల్ బయట నుండే దండం పెట్టుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం. టెంపుల్ చూసే లోపలికి పోవాలని ఉంది కానీ స్నానం ఇట్లా చేయలేదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళకూడదు లోపలికి. అండ్ ఇంకో వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ కోతులు బీభత్సంగా ఉన్నాయి.
మేము ఎప్పుడెప్పుడు వెళ్తామా, మా లగేజ్ని ఎప్పుడెప్పుడు చింపి అవతల వరద్దామా అన్నంత రేంజ్లో చూస్తానే అనమాట. సో అందుకే ఆ వదిలిపెట్టడం కూడా మాకు ఇష్టం లేదు, రిటర్న్ అయిపోతున్నాం. అవే వాష్రూమ్స్ అన్నమాట, అందులో ఎక్సలెంట్ ఉన్నాయి బట్ ఒక మనిషి లేడు అండ్ వాటర్ ఫెసిలిటీ అస్సలు లేవు. ఈ కొండపై నుంచి వ్యూ ఇలా కనబడుతుంది. హైవే నుండి ఎగ్జాక్ట్ లెఫ్ట్ సైడ్ చూస్తే మాకు ఒక చిన్న హౌజ్ లాంటిది అనిపించింది, ఆగిపోయామన్నమాట. ఇది తమిళనాడు, యాక్చువల్ హౌజ్ కాదు, ఇది బాయి. మాకేమో తమిళ్ రాదు, వాళ్ళకేమో తెలుగు రాదు. ఇందులో స్విమ్మింగ్ చేయొచ్చా అని అడగడానికి చాలా కష్టాలు పడినాం. ఆ గూగుల్లో ఫొటోస్ స్విమ్మింగ్ వీడియోస్ చూపించి ఇందులో స్విమ్మింగ్ చేయొచ్చా అని అడిగినాము. లాస్ట్కి వాళ్ళు నవ్వుకుంటూ చేయొచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు. క్రేజీ ఫీలింగ్. ఇది మేము చేసుకున్న మ్యాగీ. సో మంచిగా తిని 3 o'clock దగ్గర రెస్ట్ తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. ఇక దాదాపు మున్నార్ నుంచి 650 కిలోమీటర్లు వచ్చేసాం. మాకు ఇక్కడ నుంచి హైదరాబాద్ 350 కిలోమీటర్లు ఉంది. మోస్ట్లీ ఈరోజు నైట్ అన్న లేదంటే రేపు మార్నింగ్ కల్లా మేము మా ఇల్లు చేరుకుంటాం. మున్నార్ మెమొరీస్ మాత్రం మాకు కళ్ళ ముందు ఇంకా అట్లనే ఉన్నాయి, అంత మంచిగా ఉందన్నమాట. వన్ థింగ్ ఈ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ ట్రిప్లో నా బైక్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా బైక్ అంటే 2008 మోడల్ కాబట్టి ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రాబ్లం రాలేదు. కొంచెం మైలేజ్ తగ్గినట్టు అనిపించే. మున్నార్ నుంచి మేము బయలుదేరి థర్డ్ డే అనమాట. ఇప్పుడు బయలుదేరుతాం, లగేజ్ ప్యాక్ కట్టేసుకొని బయలుదేరిపోతాం. ఇక ఆల్మోస్ట్ మేము కర్నూలు దాటగానే వీళ్ళని చూసి ఆగాము. వీళ్ళు తమిళనాడు నుంచి లడక్ వెళ్తున్నారు సైకిళ్ళ పైన, అసలు భలే అనిపించింది. వీళ్ళని చూసి వీళ్ళతో కాసేపు మాట్లాడాక మేము ఇన్ని రోజులు ట్రావెల్ చేసాం కదా, ఆ అలసట మొత్తం ఇట్లా ఎగిరిపోయింది అనమాట. మేము ఇంత ఎక్సైట్మెంట్ ఎందుకు అయినామంటే వీళ్ళకు యూట్యూబ్ ఛానల్ లేదంట, అసలు వీడియో ఎడిటింగ్ అసలు రాదట వీళ్ళకి. మరి దేనికోసం మీరు చేస్తున్నారు ఈ రైడ్ అంటే జస్ట్ ఓన్ సాటిస్ఫాక్షన్ బ్రో అన్నారు. మస్తు అనిపించింది నాకైతే. ఏదో వాళ్ళ జర్నీకి సంబంధించిన చిన్న చిన్న వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, ఫాలో అవ్వండి. ఈ రోజుల్లో జనాలు వాళ్ళ టాలెంట్ని యూట్యూబ్లో పెట్టి పాపులర్ అవుదామని చాలామందికి ఉంది, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా. సో ఇలాంటి రోజుల్లో యూట్యూబ్ ఛానల్ లేకుండా సైకిల్ పైన లడక్ వెళ్తున్నారంటే నిజంగా వీళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక లాస్ట్కి మాకు అచ్చిరాని ఇంగ్లీష్లో వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ గురించి, వీడియోస్ ఎడిటింగ్ గురించి అవన్నీ చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోయాము ఇక. సో ఫైనల్గా మా కేరళ ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మేము ఎందుకు రైడ్ చేసాము అని అంటే మా లైఫ్లో మాకంటూ కొన్ని రోజులు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని ఈ రైడ్ చేసినాం అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్సో. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ బై బై, ఇట్స్ మీ రాజేష్ పటేల్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ హైదరాబాద్.